అధ్యక్ష అధ్యక్ష, వైట్ పేపర్లో 10 చోట్ల వీళ్ళు మా ప్రభుత్వం అప్పచెప్పిందని మా మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. నేను ఒకవేళ మేము అప్పచెప్పే ఉంటే మీరు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు అన్నారు. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మీ సెక్రటరీ పోలేదా, మీ ఏఎన్సీ పోలేదా? నంబర్ వన్. నంబర్ టూ, దాన్ని ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అన్ని పత్రికల్లో వచ్చిన తర్వాత తెల్లారు మీరు ఖండించాలనా వద్దా? ఏ రోజు ఖండించింది మీరు? 18వ తారీఖు నాడు పత్రికల్లో వార్తలు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం గొంతెత్తి ఈ ప్రాజెక్టులు అప్పచెప్తున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తే 27 జనవరి నాడు మీ సెక్రటరీ గారు ఢిల్లీకి ఉత్తరం రాసినారు. 17వ తారీఖు నాడు మీటింగ్ జరిగితే 10 రోజులు మీరు నిద్రపోయారా? మేము బయటకు వచ్చి ప్రశ్నించి ప్రాజెక్టులు అప్పచెప్తున్నారని గొంతెత్తుకొని మేము పోరాటానికి బయలుదేరితే 27వ తారీఖు నాడు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆ మినిట్స్ తప్పు అని ఉత్తరం రాశారు. పోని రాస్తే రాశారు, దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అధ్యక్ష, మళ్ళీ ఫిబ్రవరి నాడు మీటింగ్ జరిగితే అందులో కూడా మళ్ళీ ఒప్పుకొని వచ్చిండ్రు. మొన్న నేను వీడియోతో సహా 1 ఫిబ్రవరి మినిట్స్ అధ్యక్ష, వెన్ ఆల్ ద అవుట్లెట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు కేఆర్ఎంబి, దీస్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ కేఆర్ఎంబి అండ్ విల్ బి మ్యాన్డ్ బై స్టాఫ్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్, దిస్ స్టాఫ్ విల్ రిపోర్ట్ టు కేఆర్ఎంబి త్రూ దేర్ సాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బి పెయిడ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్ బై స్టేట్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే స్పష్టంగా మేము అప్పచెప్తున్నామని రెండవసారి చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈఎన్సీలు మేము అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా అందులో చెప్పిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ ఇంకో విషయాన్ని కూడా మంత్రి గారు తన వైట్ పేపర్లో ఒక పొరపాటుకి ఏం చెప్పినారంటే, గత ప్రభుత్వమే అప్పచెప్పే ప్రయత్నం చేసింది 16 కేఆర్ఎంబిలో అని. మీ కార్యదర్శి రాహుల్ బొజ్జే గారు 27/1/2024 రాసిన లెటర్లో సిమిలర్ వ్యూ హాస్ స్టేటెడ్ ఇన్ పేరా ఏ అండ్ బి అబోవ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ 16th కేఆర్ఎంబి మీటింగ్ బై తెలంగాణ దట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్. ఫర్దర్ ఇన్ ద 17th బోర్డ్ మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఇట్ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెస్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు అపెక్స్ కౌన్సిల్. ఈ విషయాన్ని 16, 17 బోర్డు మీటింగ్లో మా తెలంగాణ గత ప్రభుత్వం వ్యతిరేకించింది అనే విషయాన్ని మీ కార్యదర్శి గారు 27/2024 రాసిన లేఖలో కూడా ఆయన గారు కూడా స్పష్టంగా చెప్తే, మీరేమో మీ వైట్ పేపర్లో మేము అప్పచెప్తామని చెప్పి రాశాము అని మీ వైట్ పేపర్లో పెట్టి ఈ సభను ఈ సభ ద్వారా ప్రజలను తప్పుదో పెట్టే ప్రయత్నం చేసినారు. ఇది దయచేసి ఇది చాలా దురదృష్టకరం, భవిష్యత్తులో ఇలాంటివి పెట్టకూడదని మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, 50-50 రేషియో గురించి కూడా గౌరవ మంత్రి గారు సభలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మీరు ఎందుకు 50-50 అడిగారు, 68 అడగాలి కదా అన్నారు. అయితే అధ్యక్ష, మీ సెక్రటరీ రాహుల్ బొజ్జే గారు, మీ గవర్నమెంట్, మీ సెక్రటరీ మీన్స్ యూ, మీరేం రాసినారు? మీ గవర్నమెంట్ వచ్చినాక పేజ్ నెంబర్ 3 ఏం రాసినారు? పేజ్ నెంబర్ 3 పారాగ్రాఫ్ A, వాటర్ షేరింగ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ షెల్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 50-50 టిల్ KWD 2 ఫైనలైజేషన్ అలొకేషన్స్. మీరు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక 50-50 ఇవ్వమని మీరు కూడా ఉత్తరం రాసినారు. కానీ మీ స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే, మీరే ఏదో 50-50 ఒప్పుకున్నారని. 50-50 ఎందుకంటే హరీష్ రావు గారు అనేది అంటే 299 ఒప్పుకోమంటాడా? ఇదేనా 299 టీఎంసీ ఒప్పుకోమని మీ సూచనరా? సరే, ఒకటి అధ్యక్ష, ఆన్ రికార్డ్ నేను మళ్ళీ స్టేట్ చేస్తున్నా, వారు స్టేట్ చేసే మినిట్స్ తెలంగాణ సెక్రటరీ సంతకం పెట్టలేదు. మా దృష్టికి రాగానే ఈ మినిట్స్ తప్పు, ఇది దీనికి కరెక్షన్ చేయడం చెప్పడం జరిగింది. గతంలో తెలంగాణలో ఎలక్షన్ జరిగే సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి కార్యదర్శి, ఇరిగేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు కేంద్ర ప్రభుత్వానికి సూచనాప్రాయంగా నాగార్జున సాగర్ మరి కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి ఒప్పుకున్నట్టుగా వారు రాసిన లేఖలో ఉంది. మేము ఏనాడు ఒప్పుకోలేదు, ఒప్పుకోబోము.